నీ పార్టీ దిక్కులేదా? ఈ పక్కలే మహబూబాబాద్ల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే? హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? శంఖ నాకుతుండ్రా, మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే? నిజామాబాద్లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి, ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇయ్యవా? మళ్ళీ అక్కడి జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా? ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా, సికింద్రాబాద్ మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇయ్యలేదు ఎందుకని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని సీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది కాబట్టే ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8తో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు. అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గిడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇవాళ సన్నాసులకు చెప్తున్న మనుగురు వచ్చి చూడరు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. ఈ వేదిక మీద చూడుని గా కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పిండు. మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పిండు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పిండు. అదేవిధంగా పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయ వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేయాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఉంచే బలం 1000 బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాను మిత్రులారా.
అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయకును మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినరు. 150,000 ఓట్లతోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమేనా?